श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत कुंभराशि वारी 2022 संवत्सर में मे 15వ तेदी ना 31వ तेदी वरकू राशि फलता एला उबो इपू वीडियो तेसकंदा वीडियो ने चवर वरक चूँ अब पूर्ति अर्थम अलागे लेख मेतो इनस्टे धनिष्ठ 3-4 पादाल शतभिष 4 पादाल पूर्वाभद्र 1-3 पादाल कुंभराशि वारी चंदताई राशि वारी राष्ट्राधिपति शनि भगवान गोचार ग्रह स्थित चूस राष्ट्राधिपति शनेश्वर स्वस्था कुंभराशि स्थित पी उ रेडव स्था में मीनराशि गुर शुक्रुड़ अलागे कुजु कल मूडव इंट राहु अलागे तुमदव इंट के स्थित पी उ नागव इंटर वृषभ राशि रवि बुध कलयक वलन बुधादित्य योग ఏర్పడింది కుంభరాశి వారి యొక్క గ్రహ స్థితి ఇది కుంభరాశి వారికి స్వస్థానంలో శనిదేవుని యొక్క సంచారం వలన ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శనిదేవుడే కాబట్టి ఎటువంటి చెడు ప్రభావాల ఇంపాక్ట్ అనేది అస్సలు ఉండదు శనిదేవుడు న్యాయానికి కర్మలకు కారకాలు వహిస్తాడు కాబట్టి న్యాయబద్ధంగా మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో విజయాలను తప్పకుండా ఇస్తాడు ఇక వృత్తి ఉద్యోగంలో మీ యొక్క స్కిల్స్ నైపుణ్యాన్ని బట్టి తప్పకుండా సక్సెస్ మీ వెనకాలే ఉంటుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు శాలరీలు పెరుగుతాయి ఇక కుంభరాశి వారికి ద్వితీయం 2వ ఇంట్లో మీనరాశిలో గురు శుక్ర అలాగే కుజుల యొక్క కలయిక వలన కుటుంబం విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది గురు శుక్రులు మీకు మంచి చేసినప్పటికీ కుజుని యొక్క ప్రభావం వలన కుటుంబపరంగా ఈ రాశి వారు బాధ్యతరహితంగా ఉన్నప్పటికీ గుర్తింపు అనేది తక్కువగా ఉంటుంది కుంభరాశి వారు చిన్నపాటి కన్ఫ్యూజన్కు గురవుతారు అది మీరు ఏమీ పట్టించుకోకుండా మీ బాధ్యతలను మీ పనులను మర్చిపోకుండా మీ పనులను చేసుకుంటూ పోతే అల్టిమేట్గా విజయం గుర్తింపు అనేది తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు కుంభరాశి వారికి 3వ ఇంట్లో రాహు ప్రభావం వలన ధైర్యంగా మీరు అన్ని పనుల్లో విజయమని సాధిస్తారు అలాగే ద్వితీయంలో గురుని సంచారం వలన ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక కుంభరాశి వారికి 4వ ఇంట్లో బుధాదిత్య యోగం వలన కొత్తగా ఏమన్నా పనులు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించాలని అని అనుకునే వారికి ఇది మంచి కాలం మంచి సమయం అని చెప్పవచ్చు తప్పకుండా మీరు చేస్తున్న అన్ని పనులు విజయం అనేది తప్పకుండా ఉంటుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఇదివరకటి కంటే రెట్టింపు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి శాలరీలు కూడా పెరుగుతాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగా మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వ్యాపారులకు గతంలో ఆగిపోయిన పనులు వ్యాపారాలు ఇప్పుడు ఆ వ్యాపారాలు పొంజుకుంటాయి ఇదివరకు మీరు పెట్టిన పెట్టుబడుల వలన ఇప్పుడు అవి అధికమైన లాభాలు వస్తాయి అలాగే మీ యొక్క వ్యాపారాలను కూడా బాగా విస్తరించుకుంటారు అధికమైన ధనాదాయాన్ని పొందుతారు ఇక దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా అధికమైన ధనలాభం అలాగే లాభదాయకంగా ఉంటుంది ఇక ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన విద్యను అభ్యసించాలని అనుకుంటున్న వారికి మంచి సత్ఫలితాలు తప్పకుండా లభిస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం తప్పకుండా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సక్సెస్ సాధిస్తారు అని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శనిదేవుడు స్వస్థానంలో స్థితిని పొంది ఉండడం వలన ఎలాంటి నష్టం కలగదు కేవలం మీరు చేస్తున్న పనుల్లో కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటుంది అంతే తప్ప ఎలాంటి నష్టం అనేది జరగదు చివరకు విజయం అనేది మీ సొంతం అవుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ 15 రోజుల పాటు కుంభరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు వచ్చినప్పటికీ గురు శుక్ర శనిదేవుని అలాగే బుధాదిత్య యోగం వలన మీ యొక్క విద్యా జీవితం కుటుంబ జీవితం వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అన్నీ కూడా అదృశ్య యోగాలే కలుగుతాయని చెప్పవచ్చు
ఫ్రెండ్స్, ఇవిడో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.